హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైవ్ డ్రీమ్ ఎడ్యుకేషన్. ఈ రోజటి క్లాస్లో వచ్చేసి మనం 9th క్లాస్ తెలుగుకి సంబంధించినటువంటి 4th కవి అతని దాశరథి రంగాచార్యుల గురించి తెలుసుకుందాము. ఈ దాశరథి రంగాచార్యుల వారు, అతని లెసన్ వచ్చేసి రంగాచార్యతో ముఖాముఖి. దాశరథి అనగానే మీకు ఒకరు గుర్తొచ్చి ఉంటారు, దాశరథి కృష్ణమాచార్యులు గారు. దాశరథి కృష్ణమాచార్యులు ఆయన దాశరథి రంగాచార్యులు ఇద్దరు కూడా సోదరులు అన్నమాట. ఓకే, ఇప్పుడు ఇతని గురించి తెలుసుకుందాము. అంతకంటే ముందు మన ఛానల్ని ఇంకా ఎవరైనా చూడకపోతే కనుక రిమైనింగ్ వీడియోస్ చూసి ఒకవేళ మీకు నచ్చుతుంది అని అనిపిస్తే లైక్ చేయండి. ఇంకొకరికి మీ రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్కి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉపయోగపడతాయి అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. వీడియోస్ని చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో. దాశరథి రంగాచార్యుల జననం కనుక చూసినట్లయితే మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరుకి చెందినటువంటి వాళ్ళు. ఇందాకే చెప్పాను కదా, దాశరథి రంగాచార్య, దాశరథి అనగానే మీకు గుర్తొచ్చే వాళ్ళు దాశరథి కృష్ణమాచార్యుల గారు. వీళ్ళిద్దరూ కూడా బ్రదర్స్ అనమాట. ఓకే, ఈయన మహబూబాబాద్ డిస్ట్రిక్ట్ చిన్నగూడూరులో జన్మించడం జరిగింది. ఈయన రచనలు వచ్చేసి మనకు ప్రీవియస్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ వచ్చాయి, మీరు గుర్తుపట్టండి ఈ వీడియో ఎండ్ వరకు. ఓకేనా, ఈయన రచనలో చూసినట్లయితే విశిష్టమైన నవలలు రచించి తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేశాడు. చాలా ప్రత్యేకమైనటువంటి నవలలు ఈయన రచించడం జరిగింది. అంతేకాకుండా తెలుగు లిటరేచర్ని ఈయన డెవలప్ చేయడం అనేది జరిగింది. ఓకే, అయితే ఈయన రచించినటువంటి స్పెసిఫిక్ నవలల్లో, తెలుగు నవలల్లో పాత్రోచిత యాస, పాత్రోచిత యాసను మొదటిసారిగా ప్రవేశపెట్టడం జరిగింది ఈయన. ఓకే, మొదటిసారిగా ప్రవేశపెట్టినటువంటి నవల ఏంటి అంటే పాత్రోచిత యాస. ఓకే, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి చిల్లర దేవుళ్ళు, చాలా 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 ఇంపార్టెంట్, చిల్లర దేవుళ్ళు. ఈయన రచించినటువంటి చిల్లర దేవుళ్ళు అనేటటువంటి నవలకు రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. ఇక్కడ క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది, చిల్లర దేవుళ్ళు నవల ఎవరు రచించారు అని చెప్పేసి. దాశరథి కృష్ణమాచార్య, దాశరథి రంగాచార్య అని ఇస్తారు. సో ఆన్సర్ దాశరథి రంగాచార్య గారు. ఓకే, సో చిల్లర దేవుళ్ళు నవలకు ఈయనకు రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించడం జరిగింది. ఏ నవలకు రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది? చిల్లర దేవుళ్ళు అనే నవలకి. దాశరథి రంగాచార్యుల గారికి సాహిత్య అకాడమీ పురస్కారం లభించడం జరిగింది. సో అలాగే 4 వేదాలను, 10 ఉపనిషత్తులను ఈయన తెలుగులోకి అనువదించారు. తెలుగులోకి అనువదించినటువంటివి ఏంటి అంటే 4 వేదాలు మరియు 10 ఉపనిషత్తులు. ఓకేనా, అలాగే రామాయణం, భారతం, భాగవతం, ఈ మూడింటిని కూడా సరళ వచనంలోకి అంటే అందరికి అర్థమయ్యే రీతిలో ఈయన రచించడం జరిగింది. ఏంటి? రామాయణం, భారతం, భాగవతం, ఈ మూడింటిని కూడా సరళ వచనంలోకి రాయడం జరిగింది. అలాగే తెలంగాణ జనజీవనం, రైతాంగ పోరాటం అనే అంశాల నేపథ్యంగా ఈయన రచనలు ఉండేవి. ఈయన ఇన్ని రచనలు చేశారు కదా, ఇన్ని రచనల్లో కూడా ఎక్కువగా ఈయన రచనల్లో ఉట్టిపడేటట్టు ఉండేవి ఏంటి అంటే తెలంగాణ జనాల యొక్క జీవన విధానం మరియు రైతాంగ పోరాటం అనేటటువంటి నేపథ్యంలో ఈయన రచనలు కొనసాగుతూ ఉండేవి. ఏంటి? తెలంగాణ జనజీవనం మరియు రైతాంగ పోరాటం. ఇందులో చిల్లర దేవుళ్ళు అని గుర్తుపెట్టుకోవాలి, మొట్టమొదటిగా ప్రవేశపెట్టినటువంటి నవల పాత్రోచిత యాస అని గుర్తుపెట్టుకోవాలి, రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారం చిల్లర దేవుళ్ళకి వచ్చిందని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇవి ఇతని రచనలు. అలాగే ఈ దాశరథి రంగాచార్యుల వారి యొక్క ప్రత్యేకతలు చూసినట్లయితే, ఈయన ఉపాధ్యాయునిగా, టీచర్గా, గ్రంథాలయ నిర్వాహకునిగా సికింద్రాబాద్లో పురపాలక శాఖలో పనిచేయడం జరిగింది. సికింద్రాబాద్ మున్సిపాలిటీలో టీచర్గా, గ్రంథాలయ నిర్వాహకునిగా పనిచేయడం జరిగింది. అలాగే తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నారు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇందాక అతని రచనల్లో కనిపించేవి ఏంటో మనం చెప్పుకున్నాము, తెలంగాణ జన జీవనం మరియు రైతాంగ పోరాటం అని చెప్పేసి. ఓకే, సో ఇక్కడ ఇతని ప్రత్యేకతల్లో ఏంటి అంటే తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నారు ఈయన. అలాగే ఈయన రచనలు ఇతర భారతీయ భాషల్లోకి కూడా అనువదించబడ్డాయి అన్నమాట. అంతేకాకుండా ఇతని రచనల్లో కొన్ని చలన చిత్రాలుగా కూడా వచ్చాయి, కొన్ని మూవీస్ లాగా కూడా, సినిమాస్ లాగా కూడా వచ్చాయి. ఇది దాశరథి రంగాచార్యుల వారి యొక్క జననము, రచనలు, అతని ప్రత్యేకతలు. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్. చిల్లర దేవుళ్ళు అనేటటువంటి మనం గతంలో ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా వచ్చింది, జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్గా వచ్చింది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, చెప్పాను కదా, ఇంకొకరికి ఉపయోగపడుతుంది అనుకుంటే మన వీడియోస్ని ఇంకొకరికి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.